రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడి అనేక మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అవుతుండటంతో చికిత్స పొందుతున్నారు. ఇవే కాకుండా కరోనా కేసులు కూడా సీజనల్ వ్యాధులతో పాటే పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలో కూడా కేసులు బయటపడుతున్నాయి. వర్షాలు బాగా ఉండటంతో ఎక్కువ మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చలి జ్వరం, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సీజనల్ ఫీవర్ సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ విజయ్ కుమార్ గారు జనరల్ ఆర్థోపెడిక్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్ డాక్టర్ గారు, అసలు రీజన్ ఏమనుకోవచ్చో, పక్కన సీజనల్ ఫీవర్స్ అంటున్నారు, ఈ వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ ఫీవర్స్ మనకు కనిపిస్తుంటాయి, కానీ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఇలా చాలా రకాలు మనకి పాజిటివ్గా తెలుస్తున్న పరిస్థితి, ఏమంటారు సొల్యూషన్? యూజువల్గా పబ్లిక్ హెల్త్ సిస్టము గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, లేకపోతే కార్పొరేషన్లో కానీ, ఎక్కడైతే ఈ సీజనల్లో వర్షపు నీరు ఎక్కడైతే నిలకడగా ఉండిపోతుందో, అంటే ఇంటి పక్కన చిన్న తొట్లల్లో కానీ లేకపోతే కాలువల్లో కానీ వాటర్ స్టాగ్నేట్ ఉండటం వలన మస్కిటో బ్రీడింగ్కి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ మస్కిటో బ్రీడింగ్ వలన మనకు ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ వాటర్ కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ అంటే ఫుడ్ కానీ ఏదైనా తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువగా మనం టైఫాయిడ్ కానీ లేకపోతే కలరా కానీ లేకపోతే గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజీజెస్ వస్తుంటాయి. ఇంకా ఇంతకుమించి మనకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ సీజనల్లో, ఎందుకంటే పిల్లల్లో కానీ అడల్ట్స్ లో కానీ ముక్కు దిబ్బడము, జ్వరము, దగ్గు, జ్వరము లాంటివి రావడానికి కారణం ముఖ్యంగా ఫ్లూ సింటమ్స్ అంటాము. వీటిని మనము న్యూమోనియా టైప్ కానీ లేకపోతే పల్మనరీ డిజీజెస్ ఏమైనా లోవర్ లంగ్ డిజీజెస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఇట్లాంటి వేరియేషన్స్ అంటే ముక్కుతోటి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం వలన బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ తద్వారా మనకు రెస్పిరేటరీ సింటమ్స్తో కూడిన, ఫ్లూ సింటమ్స్తో కూడిన న్యూమోనియా కానీ లేకపోతే ఆస్తమా పెరగడం, ఆస్తమా లాంటి వ్యాధులు పెరగడం, ఊపిరితిత్తులలో నంజు పేరుకుపోయి సిఓపిడీలు కానీ సడన్ గా లంగ్ డ్యామేజెస్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వ్యాధులు ఈ సీజన్ లో, ఈ సీజన్ వేరియేషన్ లో ఉంటుంది. కాబట్టి యూజువల్ గా ఇలాంటి వ్యాధులకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్, గవర్నమెంట్ గేరప్ అయి జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కడైతే మురికి కుంట్లు ఉంటాయో వాటిని శుభ్రంగా ఈ మస్కిటో రిపెలెంట్ ఆయన స్ప్రే చేయడం కానీ, ఫాగింగ్ గ్రామాలలో, ఇళ్లలో, ఇంటి చుట్టూ ఒక ఫాగింగ్ చేయడం, స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రజలకి, అంతేకాకుండా హెల్త్ కేర్ అంటే ఈవెన్ చిన్న జ్వరాలను కూడా జాగ్రత్తగా మానిటర్ చేసి ట్రీట్ చేయడం అనేది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ యొక్క. కానీ విజయ్ కుమార్ గారు, మనం చూస్తున్నాం కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం. దానికి తోడు ఇంతకు ముందు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు, అంటే పోస్ట్ కోవిడ్తో బాధపడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, వారికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆబ్వియస్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు కోవిడ్ ఇంకా మనకు దాదాపుగా 19,000-20,000 కేసులు రోజు నమోదవుతున్నాయి. ఇది మనం ఫోర్త్ వేవ్ లో ఉన్నట్టుగానే భావించి ఇప్పుడు అంటే ప్రజల్లో ఆ యొక్క కేర్ తీసుకునే బాధ్యత పోయింది. ప్రజలు ఇష్టం ఇచ్చినట్టుగా ఉండటం వలన ఇప్పుడు మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు పాటించకపోవటం వలన మళ్ళీ మనకు క్రమేణా అన్ని మమ్మేకం అవడం, కేర్ తీసుకోకపోవడం వల్ల మళ్ళీ మనకు ఇన్ఫెక్షన్స్ రేట్ పెరుగుతున్నాయి. మనకు BA.4/5 అనే వేరియంట్స్ ఏవైతే వైరస్ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నాయో దానికి తోడుగా ఇప్పుడు మంకీ పాక్స్ కూడా దాదాపుగా 9 కేసెస్ ఇండియాలో రికార్డ్ అవడం, ఒక కేసు చనిపోవడం. సో ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఫోర్త్ వేవ్ లో లక్షల కేసెస్ నమోదైతే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ప్రజలు ఏదైతే టెస్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ చేసి జాగ్రత్త పడాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉంటే, ప్రజలు కూడా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ పాటించాలి. ఇంకా కొన్నాళ్ళు మనకు ముందు జాగ్రత్తలు ఏదైతే తీసుకున్నామో మనం కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఆ జాగ్రత్తలు మరలా తీసుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.